కానీ అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఫస్ట్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బేసికల్గా ఫర్టిలి ఇన్ఫర్టిలిటీని మనం టూ కింద డివైడ్ చేస్తామండి ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వంధ్యత్వ అంటారండి ఆయుర్వేదంలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అప్రజ లేదా సప్రజ వం ప్రజ సప్రజ అంటే చెప్తాను వంధ్యత్వ అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా ట్రై చేసినా వితౌట్ కాంట్రాసెప్షన్ కూడా వాళ్ళకి ఒక్కసారి కూడా ఫర్టిలిటీ పాజిటివ్ రాదు వాళ్ళకి కలిసిన మరి వాళ్ళ కన్సెప్షన్ అనేది జరగదు నెక్స్ట్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది కరెక్ట్ అవి కొంచెం కష్టం చేయటం జనరల్లీ అలా ఫ్యామిలీతో వచ్చి అలా వచ్చేవి ఇప్పుడు కాలంలో అయితే యాక్చువల్గా రేర్ అవుతున్నాయి సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ జన్యు జన్యు పరంగా కంజనిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో మనం ఏమి చేయలేము సెకండరీ చేయలేము చాలా కష్టం ఇంపాసి చేయలేము చాలా కష్టం అప్పుడు డెఫినెట్ గా మనం అంటే ముందే అప్పుడు ఫ్యామిలీ హిస్టరీ తెలుసు ఫ్యామిలీ హిస్టరీ తెలుసు అందుకనే ఒక ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు మేల్ అండ్ ఫీమేల్ది ఫ్యామిలీ హిస్టరీ పాస్ట్ హిస్టరీ వాళ్ళ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ ఎట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ కట్టిన మొత్తం అన్నీ మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది సో అయినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటేనండి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి కొంచెం తెలుసుకుందాం సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీలో వాళ్ళకి వచ్చి తెలియకుండా అబౌట్ అయిపోవటము లేదా ఇలా కాంట్రాసెప్టివ్స్ వాడి తర్వాత వాళ్ళకి రాలేకపోవటము అంటే ఏదో ఒక ఇంటర్ఫియరెన్స్ అయ్యాక వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగినప్పుడు వాటన్నిటి సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మనం కన్సిడర్ చేసుకుంటాం ఇప్పుడు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటున్నాయండి ఓకే కొన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద మాస్క్ అవుతున్నాయి అంటే మనం అనుకుంటాం వాళ్ళకి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలేదు అని కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే ఒక్కొక్క మళ్ళీ మనకి ఫర్టిలిటీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే మీరు గనక చేస్తే ఖచ్చితంగా కూడా ఈ సెకండ్ దానికి సంబంధించిన వాళ్ళతోనే సెకండరీ వాటి వాళ్ళలోనే మేము చేస్తాము ప్రైమరీలో కూడా మాకు పల్స్లో అది డౌట్ వచ్చినా కంపల్సరీగా త్రీ టు సిక్స్ మంత్స్ రమ్మంటాం ఎందుకంటే పూర్తిగా ప్రైమరీయా కాదా అనేది డిసైడ్ చేయటం ఓకే కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తాం త్రీ మంత్స్లో కనుక వాళ్ళకి అవ్వలేదు అంటే మాత్రం మేము ఆ ప్యాటర్న్ బట్టి మాకు మేము చెప్పగలుగుతాం ఏంటంటే లేదండి కష్టము మహాసిద్ధ వైద్య చికిత్సాలయంలో ఇప్పటివరకు ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన వాళ్ళతో నేను చాలామందితో మాట్లాడినప్పుడు కూడా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళు మీతోని ట్రావెల్ చేసినందుకు వాళ్ళకి ఎప్పుడూ లేని ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పి చెప్పారు మేడం దీనికి సంబంధించి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ మాకు తెలిసింది నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను మీకు తెలిసి పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఎంత నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం సక్సెస్ అయ్యిందండి మిగతా ఫైవ్ పర్సెంట్లో మేము ఒక కపుల్ మాత్రం చెప్పేసాం వీలైతే మాకు ప్రైమరీ ప్రాబ్లం అనిపించింది ఎందుకంటే దానికి ఇంకొక ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు బాగా ధాతు క్షయం ఉంటుంది వాళ్ళు బాగా సన్నగా అండర్ వెయిట్ ఉంటారు వాళ్ళకి కూడా అందర్ అండర్ వెయిట్కి ప్రాబ్లం ఉంటుందని చెప్పాను మనం పల్స్ ఒకటి రెండోది వాళ్ళకి మనం ట్రై చేసినా వాళ్ళది నరిష్మెంట్ ఉండదు వాళ్ళలో ఇది కష్టం అని చెప్పాను కానీ నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ గురించి ఎక్కువ నేను విన్నాను ఫస్ట్ టైం నేను ఇక్కడ అండర్ వెయిట్ గురించి విన్నాను రెండు ఫ్యాక్టర్స్ అండి ఏది కూడా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళినప్పుడు ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ చేస్తాయి ఫర్ ఇంబ్యాలెన్స్ అండర్ వెయిట్ అంటే నరి ఇప్పుడు ఫర్టిలిటీలో మెయిన్ ఫ్యాక్టరే నరిష్మెంట్ అండి మన మనలో కఫతత్వం ఎక్కువ ఉండాలి కంపారెటివ్గా మిగతా దోషం కన్నా పిత్తం అనేది జస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ వరకే ఉండాలి సో వాతం అనేది ఆ క్రియేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఆర్గన్స్కి కావాలి ఆ కఫతత్వం యొక్క ఇండికేషన్ అర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్ అండి ఓకే వాళ్ళల్లో వెయిట్ కరెక్ట్గా ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ వెయిట్ ఉంటుంది అండ్ వెయిట్ గెయిన్ అయ్యే తత్వం ఉంటుంది వెన్ వీఆర్ గివింగ్ అ గుడ్ ఫుడ్ మీరు నరిష్డ్ ఫుడ్ ఇచ్చిన మీది వెయిట్ గెయిన్ అవ్వట్లేదు లేదా ధాతు క్షయం అనేది ఉంటే వాళ్ళల్లో మనకి అండోత్పత్తి ప్రాబ్లం ఉంటుందండి కన్సీవ్ అవ్వటం కూడా కష్టం ఉంటుంది చాలా డిఫ్ వాళ్ళు టిపికల్ గా మనం చూస్తే చెప్పొచ్చు రెండోది పల్స్ ద్వారా తెలిసిపోతుంది అండి ప్రాబ్లం ఉందని చెప్తామండి కానీ ఈ మధ్య నేను అదే అదే ఈ మధ్య కాలంలో పిల్లలు ఫుడ్ తినకపోవటము ఇష్టమైన ఫుడ్ తినకపోవటంలో కూడా వాళ్ళు ఏంటంటే అండర్ వెయిట్ లో ఉంటున్నారు సో మనం త్రీ మంత్స్ టైం తీసుకుంటాం టు చేంజ్ ట్రై చేస్తామండి ఫస్ట్ అంటే వాళ్ళకి రసాయనానికి సంబంధించిన హర్బ్స్ అవి పెడితే వాళ్ళకి నరిష్మెంట్ అవుతుందా లేదా అనేది మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఉంది అంటే డెఫినెట్లీ విల్ ప్రొసీడ్ లేదు అంటే మాత్రం క్లియర్ గా ఓకే ఇలా ఇలా చెప్పినప్పుడు అంటే వాళ్ళ ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫస్ట్ చెప్తానండి ఇప్పుడు మనం ఫాల్స్ హోప్ ఇచ్చి ఇవ్వటం కన్నా మీరు నెక్స్ట్ అసిస్టెంట్ అంటే మీకు ఇంకా థెరపీస్ ఉన్నాయి ఇప్పుడు ఐవిఎఫ్ ఐయుఐ దానికి ట్రై చేసుకోమని చెప్తాం మీరు ఐవి ఫుల్ లేదండి కానీ ఐవిఎఫ్ లో కూడా మనం ఏంటంటే వాళ్ళు కన్సీవ్ చేయిచ్చి మళ్ళీ సో అలాంటి దాంట్లో హెల్ప్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఐవీఎఫ్ కి వెళ్తామని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కొంతమంది అది వాళ్ళ రీజన్స్ వల్ల మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి అండ్ సక్సెస్ఫుల్ బేబీ రావడానికి వితౌట్ ఎనీ ఇష్యూ రావటానికి మదర్ ఏమి సఫర్ కాదు ఇప్పుడు కృత్రిమ గర్భధారణ అని అంటారు కదా కృత్రిమ గర్భధారణ దానికి సంబంధించి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మేడం డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండి అది బేసికల్గా పర్సనల్ చాయిస్ మెయిన్ అంటే ఏంటండి యాజ్ అ డాక్టర్ నేను చెప్పేది ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఫర్ గ్రోత్ ఈవెన్ మీరు ఎట్లాంటి ప్రెగ్నెన్సీలో సరోగసికి కానీ దేనికైనా వెళ్ళినా కూడా మదర్ హెల్త్ ఎట్లా ఉందో చూసుకుని దాన్ని బట్టి చేసుకోవటమే బట్ అందులో నేను నా మెయిన్ రోల్ ఏంటంటే అండి ఇన్ఫర్టిలిటీ ఆర్ హూ ఎవర్ ఇస్ ద మదర్ ప్రొసీజర్ ఎవరు చేసుకోవాల్సింది ఏంటో అనేది డెసిషన్ పేరెంట్స్ది కానీ వాళ్ళ ఫ్యామిలీకి అండి మా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మదన్ తీసుకొస్తారు సో దాన్ని నరిష్ చేయటం ఎవరైనా మాకు అయితే అయితే మేడం ఇక్కడ మీ పర్టికులర్ నేను మాట్లాడాలనుకుంది కొంతమంది దంపతులు వస్తారు ఆ దంపతులు వచ్చినప్పుడు ఇప్పుడు మెయిల్ లో ప్రాబ్లం ఉందా ఉమెన్లో ప్రాబ్లం ఉందా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది ఇద్దరులో ఉంటుంది సార్ ఇప్పుడు ఇద్దరులో అక్కడ ఫ్యాక్టర్ కేసు బట్టి మారిపోతూ ఉంటుంది మేము నాకు తెలిసినంత వరకు మగవాడి కౌంట్ బాగానే ఉండింది ఈ వీళ్ళకి ఇది ప్రాబ్లం ఉండింది గర్భాశయంలో ప్రాబ్లం ఉండింది సంథింగ్ అట్లాగనే ఉమెన్ బాగానే ఉండింది హండ్రెడ్ పర్సెంట్ సంతానోత్పత్తి ఇవ్వడానికి షీజ్ రెడీ టు బట్ ఇద్దరి కౌంట్లో తక్కువ ఉండింది ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇద్దరు కూడా తప్పని ఎలా అంటూ ఉండే నేను అనేదండి అక్కడ ఉండే కేసు బట్టి ఎవరికి ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళ పరంగా ట్రీట్ చేయటమే కానీ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే అండి మన లైఫ్ స్టైల్ కన్సిడర్ చేసుకున్నట్టయితే కన్సెప్షన్కి ప్రీ కన్సెప్షన్ టైన్ అనేది ఉండాలి ఈవిడకి మెడికల్ రిపోర్ట్ పరంగా అంతా నార్మల్ అయి ఉండొచ్చు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి ఉండొచ్చు స్పర్మ్తో పాటు ఇటు ఓవంకి కూడా మనం ఈక్వల్లీ ట్రీట్మెంట్ ఇస్తాం అంటే టూ క్వాలిటీ పెంచడానికి రెండోది ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వటానికి ఓకే ఇప్పుడు దీన్నంతా కూడా మీరు ఒక మెడిసిన్ రూపంలోనే మీరు ట్రీట్ చేస్తారా మేడం మామూలుగా రెండు ఎప్పుడైనా సరే మేము ఇచ్చే ట్రీట్మెంట్లో బోత్ బాడీ అండ్ మైండ్ ఉంటుందండి కంపల్సరీగా మైండ్ అండ్ బాడీ రెండు ప్రిపేర్ అవ్వాలి మెయిన్ ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు అసలు ఏది ప్రాబ్లం ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ నేను చెప్పాను కదండి ఋతు అంబు ఎట్లో ఇవి నాలుగిట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఫస్ట్ ఇది ప్రైమరీ యా ఫస్ట్ దాని పరంగా మనం కేటగిరీ ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత వీళ్ళల్లో నరిష్మెంట్ వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ డైట్ మేనేజ్ చేయడం నెక్స్ట్ మేజర్ ఛాలెంజ్ అండి నైట్ వర్కింగ్ టూ మచ్ ఆఫ్ కంప్యూటర్ రేడియేషన్ లేదా ల్యాప్టాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి మాకు ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఇద్దరిలోనూ చూస్తున్నాం మేల్ అండ్ ఫీమేల్ తర్వాత ఎక్కువ రాత్రులు లేచి ఉండటం రాత్రి లేవటం వల్ల మనకి ఏంటంటే ఆ రిలాక్సింగ్ పీరియడ్ లేదా పారాసింపథటిక్ యాక్టివేషన్ అనేది తగ్గిపోతుంది ఆ నరిష్మెంట్ కండిషన్ కూడా తగ్గుతుంది దీంతో కూడా ఎఫెక్ట్స్ అనేది వాతం పెరుగుతుందండి ఎప్పుడైతే అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్కి కి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా ఎక్కువ మనం గమనిస్తే కనుక ఈ టూ థౌజండ్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే ఈ సాఫ్ట్వేర్ రంగం పెరగడం కానీ ఈ కంప్యూటర్ కంప్యూటరీకరణ జరగటం కానీ నైట్ షిఫ్ట్లు కానీ అట్లాగా ఉంటాయి అందువల్ల వీళ్ళకే మేజర్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారా వీళ్ళకే అనన్న ఎవరైనా సరే ఎవరైతే రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళలో ఈ రేడియేషన్ని డీటాక్స్ చేసుకునే కెపాసిటీ లేదనుకోండి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే మనం జాబ్కి సరిపడా వర్క్ మనం డిజైన్ చేసుకోవాలండి లేదా అట్లీస్ట్ మనకు జాబ్ కంపల్సరీ అయినప్పుడు అట్లీస్ట్ మన హెల్త్ ఆర్ వెల్నెస్ని మనం మెయింటైన్ చేసుకుని డీటాక్స్ అయినా మనం సరిగ్గా చేసుకోగలం దాన్ని ఒకవేళ మీరు అంతసేపు రేడియేషన్ ఉంటే గ్రౌండింగ్ అనేది ఉండాలి మీరు ఎక్కడ మనం వాక్ మనం నడిచేది ఏదో గడ్డి మీద కొంచెం సేపు అయినా నేల మీద నడవటము కొంచెం ఆక్సిజనేషన్కి కి ద్వటం లో డిఫరెన్సెస్ తెచ్చుకోవటం ఈ లైఫ్ స్టైల్లో ఏదో ఒక చేంజ్ అయితే చేసుకోవాలి అంటే వీటిలోని చాలా దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే మీకు లోపల ఉన్న ప్రాబ్లమ్కి మీరు చెప్పే సొల్యూషన్ మీకు గ్రౌండింగ్ అంటామండి అంటే చార్జ్ ఉంటుంది మనకి స్టాటిక్ కరెంట్ అని ఉంటుందండి మనలో అది ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ చిన్ అసలు మనకి అవుట్ అవ్వదండి అసలు మనకి గ్రౌండింగ్ మన మన కనెక్షన్ అనేది లేదు కదండి తో కనెక్షన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి మనం ఏంటంటే వాక్ కూడా చేస్తాం కానీ షూ వేసుకుంటాం షూ వేసుకుంటూ సిమెంట్ రోడ్స్ మీద వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అసలు మనం తో ఎక్కడ కనెక్ట్ అవుతున్నాం అండి ఇదివరకు కాలంలో అది నార్మల్ అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు థెరపీలో నడుచుకుంటే అది రెగ్యులర్ గా వాళ్ళు చేసేదానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఈ మామూలుగా మీరు వెళ్ళి నేల వెతుక్కోండి గడ్డి వెతుక్కోండి దాని మీద వాక్ చేయండి అని చెప్పాల్సిన కండిషన్ లో ఇప్పుడు ఉన్నాం అది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అది వేగస్ నవ్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీ స్టాటిక్ కరెంట్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఫర్టిలిటీలో ఇష్యూ ముందు మనం తెలుసుకోవాల్సిన అసలు ఫర్టిలిటీని ఏ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఫోర్ మేజర్ అండ్ ఫస్ట్ గట్ గట్లో ఉండే బ్యాక్టీరియా నెక్స్ట్ గట్లో తీసుకునే ఫుడ్ అండ్ డైజెషన్ ఎందుకంటే ఈ గట్ అనేది కరెక్ట్గా ఉంటే దా మన బాడీలో అంబు అని దాకా ఫ్యాక్టర్ చెప్పాలి అది కరెక్ట్గా ఉంటుంది చాలా వరకు మీరు ఇనీషియల్ అబార్షన్స్ మనం చూసినట్టయితే ఫోలేట్ ఇంబాలెన్స్ వల్ల బీట్ ట్వెల్వ్ ఇంబాలెన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి కరెక్ట్ అందుకని ఫస్ట్ ఏ ఫోలిక్ యాసిడ్ ఇచ్చేస్తాం అదేంటంటే మిథైలేషన్ ప్రాసెస్ అని ఉంటుందండి డిఎన్ఏలో ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ డీటాక్స్ ప్రొసీజర్లో ఇష్యూ వచ్చినప్పుడు మనకి మిస్క్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి లేదా సార్ తెలియని కూడా తెలియదు వీఆర్ కన్సీవ్డ్ అని కూడా మిస్క్యారేజెస్కి మనం బ్రోన్ అవుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ గట్ కంపల్సరీ అండి సెకండ్ సారీ ఫర్ ద ఇంట్రెప్షన్ ఇప్పుడు తెలియకుండానే మీరు వెళ్ళిపోద్ది అంటున్నారు కదా అది ఉమెన్ కి తెలుస్తుంది కదా మీరు తెలియదు అంటే ఎవరికి తెలియదు వాళ్ళకి నార్మల్ సైకిల్ పీరియడ్ లో వచ్చేస్తుంది మనం ఇం దీని గురించి తెలుసుకోవాలంటే అసలు మెరిస్టల్ సైకిల్ కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు మెరిస్ట్రల్ సైకిల్ ని కూడా మళ్ళీ మూడు దోషాల కింద డివైడ్ చేస్తాం ఎప్పుడైతే మనకి ప్రీ ఓవ్యులేటరీ స్టేజ్ అంటే అండం ఉత్పత్తి కన్నా ముందు డేస్ ఏదైతే ఉంటాయో అందులో అంత వాతం స్లో స్లోగా నరిష్ అవ్వకుండా వస్తుంది ఎందుకంటే క్రియేట్ ఏదైనా వలన వాతం కావాలి అది ప్రొడ్యూస్ అవ్విన తర్వాత సెక్రేట్ చేసుకుంటూ కఫా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది ఆ కఫా స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైతే మనం మీకు అదే మెయిన్ రిప్రొడక్టివ్ రీచ్ రిప్రొడక్టివ్ టైం ఆఫ్ అ మంత్ నేను చెప్పేది ఆఫ్టర్ పీరియడ్ సో ఆ టైంలో తీసుకునే ఫుడ్ కూడా కనుక మనం బాగా మసాలా ఫుడ్ మనం బాగా పిత్తానికి సంబంధించి తీసుకున్నామంటే తొందరగా మనకి పిత్తా స్టేజ్లోకి వెళ్ళిపోయి మన ఆటోమేటిక్గా మనం మెన్స్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం అలాంటి కండిషన్లో ఏం జరుగుతుందంటే మీ ఫర్టిలైజ్డ్ జైగౌట్ ఏదైతుందో మెన్స్ట్రల్ పీరియడ్లో ఓపెన్ అవుతుంది అది కూడా ప్రాబ్లమే సో ఇట్లాగా మనకేంటంటే పాయింట్ అర్థం అవ్వాలండి అది వాత పిత్త కఫ అనేది ఈ మూడు మనకి ప్రతి మనం డేలోనూ ఉంటుంది మంత్లోనూ ఉంటుంది సైకిల్లోనూ ఉంటుంది సో అట్లా ఇంటర్ఫియర్ అయినప్పుడు ఇది మనకి మెన్స్ట్రేషన్లో వచ్చేస్తుంది అది తెలియకుండా జరిగిపోతుంది తెలియకుండా జరిగిపోతుంది వీళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు అప్పుడు వీళ్ళలో ఏం చేస్తామంటే ఆ పిత్త తత్వాన్ని తగ్గించారు